డాడీ మేము రెడీ ఎఫ్ఎం కేల్దామా అసలే చాలా ఇష్యూస్ గురించి పబ్లిక్ తో డిస్కస్ చేయాలి అయ్యయ్యో వద్దమ్మా ఈ పక్కనే నాకు ఒక ఆఫీస్ ఉందమ్మా అందులో ఏదో చిన్న ఉద్యోగం ఉందమ్మా మొన్న మీరు చేసిన రచ్చకి కర్రలు పెట్టి కొట్టిద్దాం అనుకున్నారంటమ్మా నన్ను వదిలేనమ్మా సుకీ బావ ఏడ్చేర్లే ఏదో ఓటమి ఏవండి బాక్స్ బాక్స్ ఒకటేనా ఇంకేం లేదా బాక్స్ ఒకటే కాదండి బాక్స్ లో బంగాళదుంప కూర అన్నం కూడా ఉన్నాయి బంగాళదుంప ఉన్నది బాక్స్ లో కాదే నీ బొర్రలో ఆఫీస్ కి వెళ్ళే భర్తకి ఎదురొచ్చి భార్య వలసింది బాక్స్ ఒకటే కాదు అర్థమైంది ఒక్క నిమిషం ఇదిగోండి 20 రూపాయల దేనికి ఆఫీస్ కి వెళ్ళే భర్త కావాల్సింది ఆటోకి చిల్లరే కదా ఆటోకి చిల్లరా చిచి కాదు మరి కూరలో ఉప్పు ఎక్కువైపోతుంది చూసుకో అంతేలేండి పెళ్ళైన కొత్తలో నీ చేత్తో పాయిజన్ ఇచ్చిన చాలు తాగేస్తా అన్నారు ఇప్పుడేమో కొంచెం ఉప్పు ఎక్కువైతే చాలు అయ్యయ్యో వద్దమ్మా నువ్వు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయకమ్మా నాకు ఆఫీస్ కి టైం అయిపోతుందమ్మా ఇలారా సుఖీ బావ ఇది దీని పెర్ఫార్మెన్స్ ఏంటండి అమ్మాయి గారు ఏదో అంటున్నారు ఏమడిగారు ఏంటి ఏమి లేదురా కరోనా తొలుడు వేవు కుక్కల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందంట ఈసారి కుక్కల వ్యాన్ వచ్చినప్పుడు ముందు నిన్ను ఎక్కించమని చెప్తున్నా ఓహో అలాగా అలాగే వెళ్ళి పని చూసుకో ఏమడిగితే నీకు ఎందుకు ఎదవా అయ్య గారు ఆఫీస్కి వెళ్తున్నారు నైట్ వచ్చేసరికి నచ్చిన వంట చేసి ఉంచండి బర్పం చెప్పలేదు వద్దు దూకొద్దు నమాటిను వద్దు దూకొద్దు వద్దు దూకొద్దు దూకేసా నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే ఇక్కడి నుంచి దూకేస్తా ఎవరి గురించి పెద్దరో దూకేస్తానంటుంది నా కోసమే ఓహో నీ కోసమా ఏం చేసుకోవడానికి అదే నాకు అర్థం కావట్లేదు గురుగారు 5 సంవత్సరాల నుంచి నా వెంట పడుతుంది ఇప్పుడు నేను పెళ్ళేసి పోతేనే పైన దుఃఖేస్తా అంటుంది ఏంటి 5 సంవత్సరాల నుంచి నీ వెంట పడుతుందా పోనీ ఒప్పేసుకోవచ్చు కదా భయ్యా హ్యాపీగా పెళ్లి చేసుకున్నాక నువ్వు దాని వెంట పడచ్చు దానికి మావిడ ఒప్పుకోదు అంటే నీకు ఆల్రెడీ అయిపోయింది ఏంటి భయ్యా ఈ ఘోరం అసలే భారతదేశంలో 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారంట అట్టంటది నీకు ఆయనకి ఎత్ర ఆఫర్ ఏంటి భయ్యా అదే నాకు అర్థం కావట్లేదు ఈ ఆఫర్ నాకు ఇంట్రెస్ట్ లేదండి మీరేదో హెల్ప్ చేసి చెడగొట్టేచ్చు కదా గురుగారు నువ్వు అడగకపోయినా చెడగొట్టేస్తాను ఎందుకంటే ఈ ఘోర నేను చూడలేను ఓ పని చేయి నేను చెప్పింది చెప్పినట్టు ఆ అమ్మాయికి వినపడేలారు ఓకే నాకు వంట పని రాదు నాకు వంట పని రాదు ఇప్పుడు నాకు ఇంటి పని కూడా రాదు సుజాత నాకు ఇంటి పని కూడా రాదు గురుగారు ఏంటండి ఇది కనీసం ముఖం కూడా చూడుకుని వెళ్ళిపోతుంది మరి అంటే ఇన్నాళ్ళు వంట పని ఇంటి పని చేయించడానికి నా వెంట పడ్డది లేకపోతే నువ్వైనా పెద్ద అరవింద్ స్వామి అనుకుంటున్నావా ఏదేమైనా చాలా థ్యాంక్స్ గురుగారు సుఖీ బాబా హాయ్ బాబాయ్ నాకు ఆఫీస్ టైం అయిపోతుంది ఆరైపోయింది దీనికి ఏం వండాలో ఫోన్ చేసి అడుగుదాం ఇదొకటే ఆఫీసులో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దంటే చేతది హలో ఏవండి మీకు నచ్చింది వండమన్నారుగా ఏ వండమంటారు ఒసే నేనంటే ఆఫీసులో ఉన్నాను కాబట్టి నెమ్మదిగా మాట్లాడుతున్నాను నీకేమైంది నెమ్మదిగా మాట్లాడుతున్నావు అవును కదా మీకు నచ్చిన వండమన్నారుగా ఏ వండమంటారు అరవకు అరవకు చికెన్ చేసి ఇదిగో నేను ఆఫీసులో ఫుల్ వర్క్ బిజీలో ఉంటా మోట మోటకి ఫోన్ చేసావంటే అబ్బా సర్లేండి ఈయనెప్పుడు ఇంతే రెడీ చేసి ఉంచితే టైంకి రాడు అమ్మో కాల్ చేస్తే అరుస్తాడేమో మెసేజ్ చేద్దాం డిన్నర్ రెడీ త్వరగా రండి పదింపావు అమ్మా మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వలేదు అసలు మెసేజే చూడలేదు కొంప తీసి డిస్టర్బ్ చేస్తానని బ్లాక్ చేసి ఉంటాడా మళ్ళీ చేస్తాను
మెసేజ్ డెలివరీ అవ్వలేదు, కన్ఫర్మ్ బ్లాక్ చేశారు. చెప్తా మీ పని. సౌజీ వస్తున్నా. ఇవాళ ఒక్కరీలైనా చేయకుండా ఫోన్ చేయకూడదు. ఇదేంటి ఇన్స్టా ఓపెన్ అవ్వట్లేదు? రీఛార్జ్ అయిపోయిందా? రీఛార్జ్ చేద్దాం. రీఛార్జ్ ఓవర్, ఇంచక్కర్ యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటి రీఛార్జ్ చేసినా ఇన్స్టా ఓపెన్ అవ్వట్లేదు? ఈ దిక్కుమాల నెట్వర్క్ నమ్ముకుంటే నేను రీల్స్ చేసినట్టు. సిమ్ టూకి రీఛార్జ్ చేద్దాం, వాడి చాలా రోజులైనా వర్కౌట్ అవుతుంది. ఇదేంటి ఇది కూడా రావట్లేదు, రీఛార్జ్లన్నీ బొక్క. సౌజీ ఫోన్ చేద్దా, రావే. వస్తున్నా. ఏమైందప్పా? అబ్బా ఏమైందా ఫోన్ కి? సిరి, అంజీ నువ్వు కూడా రారా భోజనానికి? రేయ్, చికెన్ లో ఒక్క ముక్క కూడా ఉండకూడదు, అన్నం గిన్నెలో ఒక్క మెతుకు కూడా మిగలకూడదు, మొత్తం తినేయాలి, సరేనా? అమ్మగారు ఏంటండి తెగ వడ్డించేస్తున్నారు? నువ్వు పని చేసి చేసి తెగ చిక్కిపోతున్నావు కదరా, అందుకని తిను. ఏంటి చూస్తున్నారు, అర్థమవుతుందా? మొత్తం క్లీన్ గా తినేయాలి, తినండి. అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. వచ్చాడు అమ్మా. సాఫ్ట్వేర్ జాబ్ చేయడం కన్నా సంతలో కూరగాయలు అమ్ముకోవడం బెటర్, కనీసం టైమింగ్స్ అన్నా ఎడితే. హై బాబు, ఆకలి చెప్తుంది. చికెన్ కర్రీ కుమ్మేలే అమ్మా, తొందరగా అన్నం ఇట్టేయండి, ఆకలి చెప్తుంది. ఇంకేముంది, గిన్నెలన్నీ ఖాళీ చేసేసాంగా. మరి నా చికెన్ కర్రీ మొత్తం తినేసాం. ఏంటి మరి, కాల్ చేస్తే తిడతారు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకుండా బ్లాక్ చేస్తారు, మండదా? అందుకే అంతా తినేసాం. మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదా? ఓసే, అది మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోవడం కాదే, ఉండి చెప్తా. మంటీ బాగుందని అనవసరంగా చేసుకున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా సేవలు నిలిచిపోయాయి. చూడు, అందుకే నా ఇన్స్టా పనిచేయట్లేదు, రీఛార్జ్లు బొక్క. నేను ఇంకా టెక్నికల్ ప్రాబ్లం అనుకొని సిమ్ ఫోన్ విడదీసి పెట్టా. నేనైతే ఫోన్ పాడైపోయిందేమో అని రిపేర్ కి ఇచ్చేశా. మంచి పని చేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటే? ఇంకేం చేస్తాం ఈ పోటీకి పస్తే. ఒరే జోకర్ బర్గో, ఈ వల్ల నాకు ఎలా పొస్తట్రా? ఇయ్యాలని జరుగుతుందో న్యూస్ చూసేలే. గాంధీ సెంటర్ లో మూడు కూతులాగా ఎలా కూర్చున్నారో చూడు. అరే మటే లేవండి. కుదరదు కుదరదు కుదరదు. ఏ ఏ ఏ బిగ్ బాస్ ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలీదు. ఐపీఎల్ ఎవరు విన్ అవుతారో తెలీదు. కార్తీక దీపం ఎప్పుడైపోద్దో తెలీదు. రిమోట్ ఎప్పుడు నా చేతికొస్తుందో తెలీదు. మరి నేను న్యూస్ ఎప్పుడు చూడాలి? మగాళ్ళకి ఇంట్లో రిమోట్స్ మీద రైట్స్ పోయి చాలా రోజులైంది. మీకు అంతగా న్యూస్ చూడాలనుకుంటే మొబైల్లో చూసుకోండి. ఆ చెల్లి. మళ్ళీ చెల్ల? అక్క ఆయన నీకు నెక్లెస్ కొన్నారు కదా, ఎంత అక్క? అదెంత చెల్లి, ఒక రోజు ఉపవాసం, రెండు రోజులు గొడవలు, మూడు రాత్రులు దూరం పెడితే చాలు, నెక్లెస్ వచ్చేసింది. ఓ అంతేనా, నేను కూడా ఆయనతో కొనిపించుకుందామని. అవునా, అయితే ఇవన్నీ ఇంకో రెండు రోజులు ఎక్స్ట్రా చెయ్యి, అంతే నెక్లెస్ ఏంటి, హారం కూడా కొనేస్తారు. అనుకున్నంత స్ట్రాంగ్ ఏం కాదు. ఆ చెల్లి, మన ఆయనకి అన్నం పెట్టాలి, ఉంటాను, మళ్ళీ చేస్తాను. సెల్లి సెల్లి అని ఎదో బల్లి మొక్క వేసుకుని ఒకటే లొల్లి. ఎవరే ఫోన్? సిరిమల్ ఎవరు?
నాకే తెలుసు. తెలియదు కదా, వెయిట్ చేయండి, సినిమాలో ఎవరో నేనే చెప్తాను. ఎలా చెప్తా? తొందరలోనే మా చెల్లి మీ గర్ల్ ఫ్రెండ్ శ్రీదేవి రాబోతుంది. తను వస్తే సినిమాలో ఎవరో క్లియర్ గా చెప్తుంది. అసలే శ్రీదేవి లేదే. మరి సినిమాలో ఎవరు? మళ్ళీ ఏమో నాకు తెలీదు. అందుకే శ్రీదేవి వస్తుంది. బోల్లో ఇరుక్కుంటూ ఎలకలు అయిపోయింది నా పరిస్థితి. అయ్యగారు, ఇరుక్కుంటుందని తెలిసి కూడా ఎలక బోన్లకి ఎందుకు వెళ్ళడం? నువ్వు దెబ్బలు తింటావని తెలుసు కూడా ఇది నన్ను అడిగేవు చూడు. అవును, ఈ గేమ్కి సిరిమల్లికి ఏమన్నా సంబంధం ఉందా? కనిపెడతాం. సిరి, నువ్వు స్టడీస్లో ఫస్టా? ఫస్టా అంటే ఫస్టే. అదేంటి మధ్యలో అంటే? అంటే మొదట్లో నేను బాగా చదివేదాన్ని కాదు, తర్వాత బాగా చదివే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశా. అప్పుడు నుండి ఫస్ట్ వస్తున్నావు కదా? కాదు, నాతో ఫ్రెండ్షిప్ చేశాక వాళ్ళు చదవడం మానేశారు. వాళ్ళు చదవకపోయేసరికి నేను ఫస్ట్ వస్తున్నా. అయ్యయ్యో, నేను క్లీన్ చేస్తా. అయ్యయ్యో వద్దమ్మా, పక్కనే నాప్కిన్ ఉంది, నేనే క్లీన్ చేస్తా. సుఖీ బావ. క్లీన్ చేసినయ్యా. ఏ, ఇది కూడా తాగి. వద్దు. ఎందుకంత కంగారు? మరి కంగారు కాక, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్లో జీవించేస్తారు, నాకేమో హెడ్ ఈటెక్కిపోతుంది. అవును, శ్రీదేవిని తీసుకొస్తా శ్రీదేవిని తీసుకొస్తా అంటారేంటి వాళ్ళు? అసలు ప్లాన్ ఏంటంటావు? ఒకరేమో ప్లాన్ నాకే చెప్తారు, ఇంకొకరేమో ప్లాన్ ఏంటని నన్నే అడుగుతారు. మధ్యలో నేనే ఎరుక్కున్నాను. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం ప్లాన్ వేస్తుంటారా అని. ఏం ప్లాన్ వేస్తుంటారు? ఇది ఎలా ఉందంటే, మనం బాలేదని పడేసిన బంగాళదుంపలే మళ్ళా మనం తినే సమోసాల్లో పానీపూరిలోకి వస్తాయంట. అలానే నీ గర్ల్ ఫ్రెండ్ శ్రీదేవి వల్లే నువ్వు దొరికేసేలా ఉన్నావు. సొల్యూషన్ చెప్పేయంటే సో చెప్తావేంటి? సొల్యూషన్ కోసం ఎందుకంత స్ట్రగుల్ అవుతున్నారు? నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్రీదేవి ఎంటర్ అవుతుంది కదా.